హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో కీలకమైన మంజీరా ట్రాన్స్మిషన్ పైప్లైన్ పగిలిపోయింది. శుక్రవారం రాత్రి గంగారం జీఆర్టీ షాప్ దగ్గర మంజీరా మెయిన్ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. మెయిన్ పైప్లైన్ కావడంతో పెద్ద మొత్తంలో రోడ్డుపై నీరు వృధాగా పోతోంది. శనివారం ఉదయం కూడా నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. ఓవైపు నగరానికి నీటి కష్టాలు ముంచుకొస్తుంటే ట్రాన్స్మిషన్ అధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ చందానగర్ శ్రీదేవి థియేటర్ దగ్గర కూడా ఇలాగే మంజీరా మెయిన్ పైప్ లైన్ లీకేజ్ అయింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో కీలకమైన మంజీరా ట్రాన్స్మిషన్ పైప్లైన్ పగిలిపోయింది. శుక్రవారం రాత్రి గంగారం జీఆర్టీ షాప్ దగ్గర మంజీరా మెయిన్ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. మెయిన్ పైప్లైన్ కావడంతో పెద్ద మొత్తంలో రోడ్డుపై నీరు వృధాగా పోతోంది. శనివారం ఉదయం కూడా నీటి ప్రవాహం అలాగే కొనసాగింది. ఓవైపు నగరానికి నీటి కష్టాలు ముంచుకొస్తుంటే ట్రాన్స్మిషన్ అధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ చందానగర్ శ్రీదేవి థియేటర్ దగ్గర కూడా ఇలాగే మంజీరా మెయిన్ పైప్లైన్ లీకేజ్ అయింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.